హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీమస్తి. ఇవాళ మనం హిట్2 రివ్యూ చేసేద్దాం. ఒరిజినల్ హిట్1 వల్ల ఈ సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నేను కూడా ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్కి వెళ్ళాను. సో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక చిన్న మడ్డతో సినిమా స్టార్ట్ అయ్యి ఫిలిం ప్లాట్లోకి ఎంటర్ అయిపోద్ది. అసలు కథ ఇప్పుడు మొదలవుద్ది అనమాట. ఇక్కడ నుంచి మాత్రం డైరెక్టర్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో మంచి ఎంగేజింగ్గా తీస్తాడు. ఫస్ట్లో కొంచెం స్లోగా ఉన్నా సరే ఇంటర్వెల్ వచ్చేటప్పటికి చాలా ఎంగేజింగ్గాను ఆ సస్పెన్స్ అయితే బిల్డ్ అవుద్ది. ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ ఇది ఫస్ట్ హాఫ్ కంటే చాలా బాగుంటుంది. ద మెయిన్ అసెట్ ఆఫ్ సెకండ్ హాఫ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సో దానివల్ల మనం హోల్డింగ్ టైట్ అనమాట టు ది సీట్స్. సో ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే బాగా ఎగ్జిక్యూట్ చేశాడని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో సస్పెన్స్ కూడా చాలా హోల్డ్ చేసి రివీల్ చేస్తా వస్తాడు. బట్ క్లైమాక్స్ కొంచెం అన్కన్విన్సింగ్గా అనిపించవచ్చు కానీ, బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో అయితే మనకి థియేటర్ నుంచి బయటకు వచ్చే ముందు హిట్3 హీరో వస్తాడు. హిట్3 హీరో రాగానే ఆ రుప్పులు కేకలే థియేటర్ మొత్తం. అది మీరు డెఫినెట్గా థియేటర్లోనే తెలుసుకోవాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే అడివిశేష్కి ఇదైతే కొత్త ఏం కాదు, ఇదివరకు ఇలాంటివి తీశాడు. సో ఇది కూడా మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ డిడ్ ఏ గుడ్ జాబ్ అనమాట. డైరెక్టర్ శైలేష్ కూడా మంచిగా ఎగ్జిక్యూట్ చేశాడని అయితే చెప్పుకోవచ్చు. అండ్ స్పెషల్ మెన్షన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫిలింకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జాన్ స్టీవర్ట్. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు. సో థ్రిల్లర్కి సరిపోయేటట్టుగా ఆ సస్పెన్స్ని బిల్డ్ చేసేటట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంటుంది. సో దట్స్ ఎ బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫిలింకి. అలా ఓవరాల్గా సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్తో వస్తారు. సో మనం టాలీమస్తిలో హిట్2కి ఇచ్చే పర్సంటేజ్ 84% అనమాట. థ్రిల్లర్ లవర్స్ మాత్రం సినిమాని మిస్ అవ్వకండి. 2 అవర్సే సినిమా, సో ఎంగేజింగ్గా తీశాడు. అది మన టాలీమస్తి రివ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. లైక్ చేయటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.